చేయడం వలన ఎక్కువ జాగృత పడాల్సినటువంటి పరిస్థితులు ప్రజల్లో ఎక్కువ అనుమానాలు వచ్చినాయి కాబట్టి ఎక్కువ జాగృత తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు యొక్క కౌంటింగ్ కేంద్రాలను కూడా ఒకసారి పరిశీలన చేద్దామని రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వేసే ప్రతి అడుగు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర పథకాలను దించడంలో కానీ కౌంటింగ్కు వాళ్ళు ఇచ్చేటువంటి మార్గదర్శకాల్లో కూడా అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక నిష్పక్షపాతంగా ఈ యొక్క కౌంటింగ్ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలు తెలుగుదేశం పక్షాన చంద్రబాబు పక్షాన ఉన్నారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారనేటువంటిది స్పష్టంగా మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ రేపు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా విశ్వసనీయత కోల్పోయింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఈ రోజున పక్షపాత ధోరణితో ఇచ్చినట్టు కనపడుతుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక్కడ ఏమీ నిర్వహించకుండానే ఎగ్జిట్ పోల్ కానీ సర్వేలు కానీ నిర్వహించకుండానే ఫలితాలు ఇచ్చినట్టు కనపడుతుంది. కనుక ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కూడా పక్షపాతంగా ఉన్నాయి. నిష్పక్షపాతంగా ఇచ్చినటువంటి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కనుక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. చంద్రబాబు గారు చెప్పినటువంటి రిజల్ట్, 40 ఏళ్ల అనుభవం, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సొంత సర్వే టీము చేసినటువంటి ఏదైతే ఫిగర్స్ ఇచ్చారో, మా నాయకుడు ఇచ్చినటువంటి 110 నుంచి 130 మధ్య వస్తాయనేటువంటి నంబరు రేపు 12 కల్లా స్పష్టమైనటువంటి సంకేతాలతో